ఎన్నికల వేడి ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్లో? చాలా బాగుందండి. నిశ్శబ్ద విప్లవం అనేది ఏదో మేము చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో సాధించింది ఏమంటే, ప్రజలు విపరీతంగా భయభ్రాంతులై ఉన్నారు. అంటే ఆయన పరిపాలన విధానం ఎలా నడిచిందంటే, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెట్టడము, దాడి చేయడము, దౌర్జన్యాలు చేయడం అనేది ఈ 5 సంవత్సరాలు ఒక రుచి చూపించినారు ప్రజలకి. వాళ్ళు కూడా విసిగి వేసారిపోయినారు, కానీ ప్రశ్నించడానికి వాళ్ళ దగ్గర ఉన్న నోరు కట్టేశారు. సిస్టమ్ ద్వారా, సిస్టమ్ సపోర్ట్తో ప్రతి ఒక్క వ్యవస్థలను వాళ్ళు నిర్వీర్యం చేస్తూ వాటిలో వీళ్ళు చొచ్చుకొని పోయి కబ్జా చేసేసి, ఎక్కడే కానీ ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో చేసి పెట్టినారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరిని దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయిపోయిన మనిషి నాతో బయటికి వచ్చి మాట్లాడడానికి భయపడి ఇంట్లోకి సైగ చేసి తీసుకొని పోయి, నువ్వే అమ్మా గెలిసేది కానీ మేము చెప్పలేని పరిస్థితులు ఉన్నా అని చెప్తే మాకు పోరాడే శక్తి లేదు, మీకు పొలిటికల్గా మీకు శక్తి, ఫైనాన్షియల్గా శక్తి ఉంది సొసైటీలో, మీరు చేయగలుగుతారు కానీ మేము చేయలేమనేది ఒక పెద్ద ఆయన చెప్పినాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, ఈ ఎన్నికలు భిన్నమైనవి. వాస్తవానికి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా రెండోసారి ఉప ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని అందించింది. అంతకుముందు పాలనకి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన, తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎదుర్కోబోయే ఎన్నికలు, మీరు పార్టీ అధ్యక్షులుగా ఉండి జరుగుతున్న ఎన్నికలు, మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది జిల్లాలో? ఎన్ని సీట్లు గెలవబోతున్నారు కడపలో? ఉమ్మడి జిల్లా తీసుకుంటే 10 స్థానాలండి. ఉమ్మడి జిల్లా లెక్కలోనే నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి కంటే, నాన్నగారి పాలన కంటే మంచి పాలన తీసుకొస్తాను, మెరుగైన పాలన తీసుకొస్తానని చెప్పి చెప్పడంతో, కడప జిల్లాలో మన జిల్లా వాడు ముఖ్యమంత్రి కావాలి, మన జిల్లా ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుంది, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన దానికంటే ఎక్కువ జరుగుతుంది, మన జిల్లా వాడు కావాలి అనే ఒక సెంటిమెంటు, ఒక ఎమోషన్లో ప్రజలు ఓట్లేశారు 2019లో. 2014లో కూడా ఒకే ఒక స్థానం వచ్చింది ఉమ్మడి జిల్లాలో, అప్పుడు కూడా మన జిల్లావాడు కావాలని ఓటేశారు. 2019లో ఇంకా 2 అడుగులు ముందుకేసి జనం ఓట్లేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన చూసేశారు ఆయన పాలన. పులివెందల్లో కూడా, రైతుల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా ఉంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలనకు ఈయనకు సంబంధం లేదు, అసలు ఇతను పరిపాలన చేసేదానికి ఇతని చేత కాదు, అతను ఏదో ఒక వ్యాపారం చేసుకునే ముఖ్యమంత్రినా, డబ్బు సంపాదన, అవినీతి, సొమ్ము, ఒక ముఖ్యమంత్రి కావాలనే ప్యాషన్ తప్ప ప్రజలకు, సమాజానికి చేస్తామనే తపన లేని మనిషినా అని చెప్పి ప్రజలు అర్థమైపోయింది. అందుకే ఈరోజు ఎక్కడ పోయినా కూడా తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. మేము కడపలో తిరుగుతూ ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్ అండి, ప్రజలు ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడే తను చెప్పినట్టు సైలెంట్ వేవ్ కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎన్ని చేసినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. లోపల అంతర్గతంగా చాలా వేవ్ కనిపిస్తూ ఉంది. 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని సైలెంట్ వేవ్ ఉన్నిందో, మేము కూడా అప్పుడు పసిగట్టలేకపోయినాం. నేను అప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిని, ఇప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడినే, మేము పసిగట్టలేకపోయినాం. ఇప్పుడు వాళ్ళు పసిగట్టలేరు, అంతటి వేవ్ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కడపలో, ఉమ్మడి జిల్లాలో నా అంచనా ప్రకారం అయితే మినిమం 7 స్థానాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అంతటి ఉమ్మడి జిల్లాలో అంతటి వేవ్ కనిపిస్తాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేల మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మాధిరెడ్డి గారు, 30 సంవత్సరాల క్రితం, దాదాపు 3 దశాబ్దాల క్రితం ఈ కడప సీటు గెలిచిన దాఖలాలు లేవు, అంటే అదర్ దెన్ మైనారిటీ. మీరు రెడ్డి గారు కాకుండా మీరు రంగంలో దిగడానికి కారణం ఏంటి? 30 సంవత్సరాల చరిత్రను మీరు మార్చిపోతున్నారా? ఎప్పుడో 1989లో కందుల శివానందరెడ్డి అని కాంగ్రెస్ తరఫున గెలిచిన తర్వాత తెలుగుదేశం నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ మైనారిటీ అభ్యర్థులే, మీ ధైర్యం ఏంటి? మీరు చెప్పినట్టు
30 సంవత్సరాల నుంచి మైనార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్ ఖలీల్ బాషా గారు తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు, సాలిడ్ తెలుగుదేశం పార్టీని అభిమానించే ఓటర్లు కడప నియోజకవర్గంలో ఉన్నారు. కాకపోతే అనేక కారణాల రీత్యా, ఆ కారణాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అవుతారనేదే అప్పటి నుంచి నడుస్తున్న ఒక వాదన. కాబట్టి ఇక్కడ మన జిల్లా వారు ముఖ్యమంత్రి అవుతాడన్న దాంతో తర్వాత అహ్మదుల్లా గారు కానీ గెలవడానికి కూడా కారణం, ముఖ్య కారణం అది. మెజారిటీ కూడా చాలా తక్కువ అప్పుడు ఆయన గెలిచింది కూడా. అప్పటి నుంచి అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ కొంచెం వెనకబడ్డ మాట వాస్తవమే. కానీ మా సాలిడ్ ఓటర్స్ మాకు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు. అసలు తెలుగుదేశం పార్టీకి ఇది కంచుకోట లాంటిది. కొన్ని కారణాల దృష్ట్యా, దురదృష్టవశాత్తు దృష్ట్యా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు దాని దృష్ట్యా కొంచెం ఆ వైపు మెండు చూడడం జరిగింది. కానీ ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గండా ఎగరేస్తుంది. ముఖ్యంగా నేను మహిళను, మహిళల సమస్యలకు అర్థం చేసుకోగలుగుతాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాను, వాళ్ళ సమస్యలు వినగలుగుతాను, అర్థం చేసుకోగలుగుతాను, వాటిని పరిష్కరించగలుగుతాననే నమ్మకం ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఉంది. అలాగనే మిగతా వాళ్ళు కూడా నా యొక్క విధానం కానీ, నేను వెళ్తున్న పద్ధతి కానీ, నేను సమస్యలు బయటికి తీసుకొస్తున్న విధానం కానీ అందరికీ అన్ని వర్గాల వారికి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా జరుగుతున్నాయి. తీసుకొస్తున్నాను కూడా సమస్యను, దాన్ని డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా రేపు వచ్చే ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపిస్తాము. గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మేము దీన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం.